మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు జగిత్యాల పట్టణ మరియు మండలంలో వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేసుకున్న పేషెంట్స్కు చేసుకొని మంచిగా అయిన పేషెంట్స్కు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి 44 మందికి 11,36,000 ఇప్పించడం జరిగింది. జగిత్యాల చుట్టుపక్కల ప్రాంతంలో ముఖ్యంగా మా స్థానిక నాయకులు ప్రజలకు అందుబాటులో ఉంటూ అదేవిధంగా వారి బిల్స్ తీసుకొచ్చి ఇవన్నీ తీరు పంపడం, దానికి మన పార్లమెంట్ సభ్యురాలు కవిత గారు, ముఖ్యమంత్రి గారు సహకరించి సహాయ నిధి నుండి ఈరోజు 11,00,000 రూపాయలు ఇచ్చినందుకు నేను వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి వీటన్నిటి ఫలితం ప్రజలకు అందుబాటులో ఉండడం, ప్రజలకు సహాయం చేయడం, ప్రజల లోపల టీఆర్ఎస్ పార్టీ పైన ప్రభుత్వం పైన అపార నమ్మకం ఏర్పడి మొన్న జరిగిన శాసనసభ ఎలక్షన్లలో నాకు 104,300 కోట్ల పైన ఓట్లు ఇచ్చి 61,000 పైన మెజార్టీలు గెలిపించడం జరిగింది. వాళ్ళందరూ కూడా నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి అదేవిధంగా ఈరోజు ఉత్తరం నుండి కూడా చూస్తే జగిత్యాల నియోజకవర్గంలో 75% పైన ఇప్పటికే టీఆర్ఎస్ పార్టీ మద్దతుదారులు గెలిచి రావడం జరిగింది, సర్పంచులుగా, ఉప సర్పంచులుగా, వార్డు మెంబర్లుగా. ఇంకా కొంతమంది తటస్థులు, స్వతంత్రులు కూడా గెలవడం జరిగింది. ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజలకు ఈ ప్రభుత్వం పైన, పార్టీ పైన ఎంత నమ్మకం అనేది తెలుస్తూ ఉంది. నిన్నటి జరిగిన జగిత్యాల మండల ఎలక్షన్లలో 26 మంది సర్పంచులు, ఉప సర్పంచులు టీఆర్ఎస్ పార్టీకి చెందినవారు గెలిచారు. గతంలో ఏనాడు కూడా టీఆర్ఎస్ పార్టీకే కానీ ఏ పార్టీ కూడా ఇంతమంది గెలవలేదు. కొన్నిసార్లు కాంగ్రెస్ పార్టీకి
రావచ్చు, కానీ నేను అనుకుంటా నాకు తెలిసి ఏకైక పార్టీగా ఇంతమంది సర్పంచ్లు గెలిచింది టీఆర్ఎస్ పార్టీగా మొట్టమొదటిసారి జైత్యాల నియోజకవర్గంలో భావిస్తూ ఉన్నా. ప్రజలందరూ కూడా గెలిచిన సర్పంచ్లు, ఉప సర్పంచ్లు మరియు వార్డు మెంబర్ల తరఫున కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఏ నమ్మకంతో అయితే ఈ ప్రజలు నన్ను శాసనసభ్యునిగా దాదాపు 100 మందికి 103 గ్రామాలకు 70 పైన సర్పంచులను టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు గెలిపించినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటాం, అందుబాటులో ఉంటాం. మా సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటే చాలామంది యువకులు, విద్యావంతులు, సేవాతత్పరులు గెలవడం జరిగింది. వాళ్ళందరూ కూడా ప్రజలకు అందుబాటులో ఉంటారు. జగిత్యాల నియోజకవర్గ అభివృద్ధికి గౌరవ పార్లమెంటు సభ్యురాలు రైత గారి సహకారం తీసుకొని, అదేవిధంగా ముఖ్యమంత్రి గారి సహకారం తీసుకొని తప్పకుండా అభివృద్ధి చేస్తాం. జగిత్యాల పట్టణం నిజంగా చెప్తా ఉంటే చాలా చోట్ల ఇప్పటికీ డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేదు, రోడ్ల వ్యవస్థ సరిగా లేదు. అధికారుల ఇష్టారాజ్యం లేదా ఆ పాలకవర్గం ఇష్టారాజ్యం అనుకున్నది. వాళ్ళకి నచ్చిన వాళ్ళైతే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు బంగ్లాలు కట్టుకోవచ్చు, నచ్చని వాళ్ళంటే ఉన్న రూల్స్ అని చెప్తూ ఉన్నారు. ఎక్కడ కూడా ఒక రూల్స్ అనేటివి పాటించకుండా రోడ్లు వేసినా డ్రైనేజీలు కట్టినా ఒక నాణ్యత పాటించకుండా జగిత్యాల పట్టణంలో ఒక్క లేఅవుట్ లేకుండా ఇష్టం వచ్చినట్టు పర్మిషన్లు ఇవ్వడంతో ఇవాళ ప్రతి సందు కూడా ఒక ఇరుకుగా, ఒక్క డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకుండా ఉన్నది. మరి రేపటి నాడు ఖచ్చితంగా వచ్చే ఎలక్షన్లో, పార్లమెంట్ సెలక్షన్లో ఎవరో పార్లమెంట్ సభ్యురాలు ఎంపీ గారు కూడా మంచి మెజార్టీ ఇస్తారని చెప్పి ఆశిస్తూ, అదేవిధంగా జగిత్యాల మున్సిపాలిటీ పైన కూడా గులాబీ జెండా ఎగరేసి జగిత్యాల పట్టణం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తామని చెప్పి కూడా నేను తెలియజేస్తాం. థ్యాంక్ యూ. గత 4.5 సంవత్సరాల పైన మన పార్లమెంటు సభ్యురాలు ఎన్నికైనప్పటి నుండి కూడా జగిత్యాల నియోజకవర్గంపై ప్రత్యేక దృష్టి పెట్టడమే కాకుండా దేశ అంతర్జాతీయ సమస్యల పైన కూడా వారు బ్రహ్మాండమైన అవగాహన పెంచుకొని కేంద్ర ప్రభుత్వానికి ఎన్నో సలహాలు ఇస్తూ పార్లమెంట్లో ఒక అద్భుతమైన వక్తగా పేరుగాంచిన మన కలకుండ్ల గత గారికి ఈరోజు ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు కూడా వారు తీసుకుంటున్నారు. వారికి జగిత్యాల నియోజకవర్గ ప్రజలందరి పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం.